యలకం 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 బ్యాక్ గైస్ అందరికీ హాయ్. సో గైస్ ఈరోజు ఒక కొత్త అని చెప్పలేను, బట్ ప్లేసెస్ అయితే మొత్తం మన విలేజెస్ లాగైతే తయారైపోయారు అనుకోని అయితే చెప్పచ్చు. సో వాళ్ళ కొన్ని బేసెస్ అండ్ ఏవో పెద్ద పెద్దవి ఉన్నాయి అండ్ వాటిని ఒకసారి విజిట్ చేద్దాం అండ్ వెళ్తే ఎలా ఉంటే ఏం చేస్తారు అనేది కూడా చూడాలి అండ్ లెట్చుకున్న వీడియో అయితే స్టార్ట్ చేసేదాం గైస్. లెట్స్ గో. ఓకే సో గైస్ మొత్తానికి అయితే ఎపిసోడ్ లోపలికి వచ్చాము అండ్ గైస్ ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ ఏమైందంటే మన 1.17 ఓల్డ్ అయితే డిలీట్ అయిపోయింది. సో అదేమైందంటే నాది మైక్రోసాఫ్ట్ సో అకౌంట్ అయితే లాగౌట్ అయిపోయింది పీసీ నుంచి. సో బ్యాకప్ ఫోల్డర్స్ ఏమీ లేవు, ఈవెన్ మనం సేవ్ చేసుకున్న ఓల్డ్ ఏదీ లేదు. అండ్ నేను హార్డ్ డిస్క్లో అయితే పెట్టుకున్నాను అనుకున్నా కానీ బట్ హార్డ్ డిస్క్లో కూడా నా 1.17 సర్వైవల్ ఓల్డ్ అయితే లేదు. అండ్ అంతకు ముందర ఉన్న మ్యాప్స్ కానీ మిస్ట్రీ ఆఫ్ హీరోబ్రెయిన్ సంబంధించిన మ్యాప్స్ ఏమీ అయితే లేవు. సో మిస్ట్రీ ఆఫ్ హీరోబ్రెయిన్ అయితే మళ్ళీ తీసుకురాగలను, అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ నా 1.17కి సంబంధించింది ఏదీ లేదు గైస్. అండ్ అదే ఎలా డిలీట్ అయిపోయింది కూడా తెలియదు, అంటే నా మైక్రోసాఫ్ట్ అకౌంట్ అయితే నా పీసీ అంటే హైదరాబాద్లో ఉన్న పీసీలో అయితే లాగౌట్ అయిపోయింది. నేను ల్యాప్టాప్లో లాగిన్ చేసుకున్నాను, మొన్నటిదాకా మీకు వీడియోస్ వచ్చినాయి అన్నీ దాంట్లోనే వచ్చినాయి. సో నేను ఈరోజు హైదరాబాద్ వచ్చి దీంట్లో చూస్తేనేమో ఏమీ లేవు, మొత్తం లాగౌట్ అయిపోయింది. సో అందుకే అది కొంచెం పోయింది, కొంచెం బాధగానే ఉంది. అంటే 1.17 చాలా అనుకున్నాను అండ్ మంచి సీడ్ కూడా, బట్ యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే నాకు ఆ సీడ్ కూడా తెలియదు. సో ఓల్డ్ పోయింది, సీడ్ పోయింది, మళ్ళీ అయితే స్టార్ట్ చేయాలి. సో మళ్ళీ అయితే నేను రెగ్యులర్ సర్వైవల్ అయితే ఆడాలనుకోవట్లేదు గైస్. సో నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నా, కొత్త రకంగా అయితే కొన్ని ఉన్నాయి. సో కొన్ని యాడ్ చేసి మీకు వీటితో అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో చాలా వరకు చూపించాను, సో వాటిని సర్వైవల్కి వాడదాం అనుకుంటున్నాను. మనం మినీ GMKs కానీ ఇలాంటి వాటితో అయితే సర్వైవల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చాలామంది చేయమన్నారు బట్ ఆ సర్వైవల్ ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఆలోచించాను. బట్ ఇప్పుడు ఏమైందంటే ఆ సర్వైవల్ అయితే లేదు కాబట్టి మనం చేయలేము. సో మొత్తానికి బ్యాండ్ బాజా అయిపోయింది. సో సర్వైవల్ లేకుండా పోయింది 1.17 అయితే మంది. అండ్ బట్ తప్పకుండా అది తీసుకొస్తాను గైస్ అండ్ ఏంటనేది చూడాలి. సో నేను థింక్ చేస్తాను, మీరు కూడా కమెంట్ చేసి చెప్పండి. సో అది తెలిస్తే కానీ మనం అయితే ఏం చేయలేం. సో మీరు చెప్పి చేస్తే నేను దాన్ని బట్టి అయితే వెళ్తాను. సో కొంచెం బాధాకరమైన విషయమే. అండ్ చాలా వరకు అయితే బేసిస్ కూడా అన్నీ రెడీ చేసుకున్నాను, చాలా కష్టపడ్డాను గైస్. బట్ ఈ 1 మంత్ నాకు ఈ ఫీవర్ రావడం వల్ల మొత్తం బ్యాండ్ అయిపోయింది. సో చూద్దాం, నాకు కనుక ఒక మంచి సీట్ అయితే దొరికితే తప్పకుండా అయితే మీకు చూపిస్తాను. అండ్ చూస్తున్నారు కదా, సర్వైవల్లో లేకుండా క్రీడల్లో అయితే తిరుగుతున్నా. సో ఎందుకంటే మనం వెతుక్కోవాలి ఎక్కడెక్కడో అయితే స్పాన్ అయి ఉన్నాయి. సో మొత్తం 4-5 ఎన్నో ఉన్నాయి, ఎన్నో చెక్ చేయాలి. అండ్ ఇది కొంచెం బాగుంది గైస్, యాక్చువల్గా దీన్ని సర్వైవల్ చేసుకుంటే బాగుండేదేమో బట్ పర్లేదు. సో మనం ఓల్డ్ అయితే ఇంకోటి అయితే ట్రై చేస్తాం. బట్ మంచి సీడ్ కోసం అయితే వెయిటింగ్, సీడ్ ర్యాంక్ని అయితే స్టార్ట్ చేస్తాను. సో దానికోసం కొంచెం వెయిట్ చేయండి గైస్. అండ్ ఈ వీడియో వచ్చేసి మనకి విలేజెస్ అయితే మొత్తం నానా రత్లు చేస్తారంట, అంటే సేమ్ విలేజెస్ లాగే బేసులు కట్టు అంటే అలా ఉండవు. సో ఇంకా అడ్వాన్స్డ్గా ఉంటాయి అండ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయంట. అండ్ చూద్దాం ఏం చేస్తారు ఏంటి అనేది అయితే. సో చూసారు కదా గైస్, మనకి లొకేట్ అని కొడితే మొత్తం మైన్స్ అని ఒకటి, క్వారీ మైన్స్, క్వారీ షాప్, 4 వచ్చినాయి. సో సేమ్ మళ్ళా వచ్చినాయి ఏంటి 2, మేబీ బ్యాడ్ ల్యాండ్స్లో ఒకటి, డెజర్ట్లో ఒకటి, మౌంటైన్స్ ప్లెయిన్స్ అంట గైస్. సో 4 ఒక్కొక్క చోట అయితే ఉంది. బ్యాడ్ ల్యాండ్స్లో మైన్స్ ఉన్నాయి, మౌంటైన్స్లో మైన్స్ ఉన్నాయి, అండ్ డెజర్ట్లో క్వారీ అండ్ ప్లెయిన్స్లో క్వారీ ఉంది. సో వర్క్షాప్ ఆఫ్ డూమ్ అంట, వర్క్షాప్ అయితే ఉంది. సో ఫస్ట్ వర్క్షాప్ ఎందు చూద్దాం గైస్. సో మొత్తం ఒక దాంట్లోనే ఎక్స్ప్లోర్ చేయడం దేనికి. సో ఫస్ట్ మనం దీన్ని అయితే చూద్దాం, ఏది ఇంకా రాలా సార్, లొకేషన్ ఎత్తుక్కుంటున్నారు సార్, ఎక్స్క్యూజ్ మీ, నేను అడిగిన చాలాసేపు అయింది సార్, ఇస్తారా ఇప్పటికి? హలో, ఇచ్చాడు గైస్. ఓరి నాయనో, ఆహా, దీన్ని వేసుకొని ఇంకా సర్వైవల్లో తిరగాలంటే ఓ ఏందయ్యా ఇది, ఏంటి గైస్ ఇది, ఊరేనా ఆయనో, ఇక్కడేదో ఇల్లు ఉంది, ఇల్లు కాదు గైస్, మొత్తం పెద్ద లొకేషనే ఉంది ఇది. సో కొంచెం లాగ్ అవుతుంది గైస్, నాకు తెలిసి అటెండెన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నట్టుంది. ఓకే, దిస్ ఇస్ వేర్ ది డూమ్ ఈజ్ మేడ్. అమ్మో, అడ్వాన్స్మెంట్లు కూడా వస్తున్నాయి గైస్ దీనికి. ఎవడైనా ఉన్నాడా? సో ఒకసారి మనం నైట్ విజన్ పోర్షన్ అయితే తీసుకుందాం గైస్, లేకపోతే అస్సలు అవ్వదు. సో ఎఫెక్ట్ గివ్,
జిఎంకే నైట్ విజన్. ఓకే సో నైట్ విజన్ పోర్షన్ అయితే వచ్చేసింది. నాకు ఎక్కడ స్పైడర్ సౌండ్లు అయితే వస్తున్నాయి, ఎక్కడది? ఓ రే ఏంట్రా ఇది? హలో పైలట్ సార్, మీరేం సార్? నువ్వెందుకు ఏడున్నా? సరే నీలాంటి వాడిని ఇంకొక ఇద్దరిని స్పాన్ చేస్తా, పండగ చేసుకోండి. బాల్ చేస్తున్నారు కదా సిల్లు. ఏంది ఇక్కడ? ఇక్కడైతే ఏం లేదు, బట్ చెస్ట్లు ఉన్నాయి గైస్, బోన్ మీల్. ఎందుకు ఇది? కెల్ప్ బ్రెడ్ మష్రూమ్ ఇది. ఓకే మష్రూమ్ అండ్ దీంట్లో బోన్ మీల్, బీట్రూట్ సీడ్స్. ఈ వెండి కట్టలు కూడా ఏడేం చేస్తాం వెళ్ళారు అది. వీళ్ళతో మనం సర్వైవల్లో వచ్చామంటే బ్యాండ్ బాగా చేస్తారు గైస్ మనకి. అరే ఇంత సీక్రెట్గా సామాన్లు కూడా దాచిపెట్టుకుంటున్నారా మీరు? ఊరినా ఇను అసలు ఇలా కాదు గైస్. వామ్మో ఇది అల్టిమేటరా అయ్యా? ఇక్కడ చూడండి గైస్ అసలు. అరే ఏం చేస్తున్నారా అసలు మీరు ఇక్కడ? ఇదేదో ఫ్యాక్టరీ అంట గైస్. ఓ ఏ ఎంత ఉంది? వామ్మో ఇదేంటి రెడ్ స్టోను? ఏంటి గైస్? ఓ రే నాయను చూడండి అబ్బా ఎంత కిందకుందో. అరే నువ్వేం చేస్తావురా? మనుషుని చంపేస్తావు లోపల పెట్టుకొని. వామ్మో వామ్మో గైస్ మీరు అయితే తప్పకుండా ట్రై చేయాలి. సో ఇది ట్రై చేయకపోతే మాత్రం కష్టమైపోతుంది. అసలు చూడండి అబ్బా పైన కనపడేది ఎంత కింద ఎంత ఉంది. ఊరేనా ఇను ఇది చూడండి అసలు ఇక్కడ ఇంకోటి ఉన్నాడా వీడే? నువ్వేం చేస్తావురా? ఏముంది ఇక్కడ? ఓకే డోర్ ఏదో ఉంది. హలో కొట్ర. అరే కొట్రా. ఓ షిట్ నైట్ వచ్చినా. ఇక్కడ ఉందా మీ లొకేషన్? చూడండి గైస్ టింగ్ టింగ్. ఆహా ఆహా వామ్మో మామూలు లేదుగా వెళ్ళి. ఓకే ఇటు నుంచి రావాలా? ఓకే ఓకే మరి ఇదేంది? వామ్మో గాయస్ వీళ్ళు ఏంటి గాయస్ ఇలా ఉన్నారు చూడండి అబ్బా అసలు. ఓ అసలు పై దానికి కింద దానికి అయితే అసలు డిఫరెన్స్ లేదు గాయస్. కింద మరీ దారుణంగా ఉన్నాయి. ఇదేంది వీళ్ళిద్దరూ ఎదురెదురు నుంచోని? వీటి అడ్వాన్స్మెంట్స్ ఏంటి? ఓ సారీ 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 సర్వైవల్ మీ దగ్గర రాకూడదు. ఇమ్మోర్టల్ ఐరన్ షవల్ ఆఫ్ ద గ్రాండ్ మాస్టర్. సారీ పోయింది గాయస్. అంటే నేనేం చేయలేదు, అది పోయింది. కాకపోతే వీళ్ళని కొట్టేసి మనం దాన్ని తీసుకుందాం. మళ్ళా పోరా, నీ వల్ల అది మిస్ అయింది నాకు. నువ్వాడున్నావురా? దీన్ని తీసేస్తే వడరాడిగా. సో ఫేర్లెస్ ఆర్ రిఫ్యూజెస్ అంట గైస్. సో ఓ సారీ సారీ బ్రో 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 ఐ వాంట్ కిల్ యూ బ్రో, కిల్ యూ. థ్యాంక్ యూ. అన్బ్రేకింగ్ 3, టాన్స్ 3, మెండింగ్ 3. సారీ మెండింగ్ అయితే ఒకటే ఉంది. మెండింగ్ 3 డైమండ్స్ డైమండ్స్ గ్లోరియస్ ఐరన్ హోఫ్ ఎక్స్ట్రా వ్యాంగన్స్ ఫార్చ్యూన్ 3, ఎఫిషియన్సీ 5. పెద్ద కసే ఇది. ఒకటైతే మిస్ అయింది గైస్ అండ్ దీంట్లో షార్ప్నెస్ 4 అండ్ అన్బ్రేకింగ్. ఇదేంటిది? ఐరన్ స్వార్డ్ ఆఫ్ స్లేయింగ్ అంట. ఇది మిస్ అయింది. సారీ ఆ మిస్ అయిన ప్లేస్లో అయితే అది పెట్టేశాను. సో ఇప్పుడు వీళ్ళని చంపేద్దామా? హలో హలో పైలట్ సార్, యు కమ్ హియర్ సార్, ఐఎమ్ హియర్. ఇదిగోండి ఇదిగోండి ఇటున్నా. వాయ్ అమ్మా వా. వాళ్ళు ఏంటి గా సట్ట కొట్టారు? ఇదేది ఊరేనా ఇను? తప్పురా అట్లా కొట్టకూడదురా. వేర్ ఇస్ మై? ఇదేది గైస్ మనం లొకేషన్కి అయితే వచ్చాం కానీ వేర్ ఇస్ మై నైట్ విజన్ పోర్షన్ ఐ ఎఫెక్ట్ ప్లీజ్ గివ్ జిఎంకే నైట్ టిన్ టిన్ టిన్. ఓకే నైట్ విజన్ ఓకే. కాదు గైస్ అసలు ఏంటి ఎంత తొంది అయినా ఇది? నేను పైన చూసి చిన్నది అనుకుంటే కిందకి పోయే కొద్ది వస్తానే ఉంది ఇది. ఇలా అయితే కష్టం పైలట్. ఇక్కడ చూడండి గైస్. అరే పంది ఏం చేసిందిరా? లోపల పెట్టేశారు. నేను పందికి విడుదలిస్తా, నేను విడుదలిస్తా. నిన్ను చంపుతారని రా బాయ్, నిన్ను మాత్రం పక్కా చంపుతా. ఇట్రా రా అలో పంది నా ఎస్టిమేట్లో.
యో పందిని బంధించా. ఆహా ఇదేంటిది, ఇది నార్మల్. ఇక్కడ ఇంకోటి ఉంది గైస్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, ఏం చేస్తున్నావు సార్? వామ్మో పంది ఇట్రా కమాన్. నువ్వు రాలేవులే కానీ విడుదలైతే వచ్చింది. ఇక్కడ ఏంది వాటర్ పైన? ఏడొక వాటరు, కింద ఒక వాటరు, దీంట్లో ఏం లేవు. ఏం చేస్తున్నారు రా అసలు? ఇడేంది రే ఆడుకుంటున్నారేంట్రా వీళ్ళు? ఆడుకుంటున్నారు గైస్. దీంట్లో ఏం పెట్టారా? డైమండ్స్. అమ్మో ఇక్కడికి వస్తే పెద్ద లూటే జరిగేటట్టు ఉంది గైస్ మనకి. ఇక్కడే ఉంది. నైస్ టు మీట్ యూ జాంబీస్. మీరు జాంబీస్తో బాగా ఆడుకుంటున్నారనమాట అయితే. కానీ ఈడ చూడండి గైస్, ఈడు ఆడుకుంటున్నాడు. ఈడు క్యారే క్యారే ఆడుకుంటున్నారేంట్రా. పని చేయమంటే మిమ్మల్ని, మీ ఓనర్ పని చేయమంటే మీరు ఆడుకుంటారా? ఆడుకుంటారా? ఈడ వదిలేడు గైస్. పోడంట ఏం చేసుకోవడానికి ఎంజాయ్. అలా అలా రే పైలట్ ఎక్స్ట్రా బెటర్ స్పానిక్ గంట. నేను ఎప్పుడు వినలేదా నీ గురించి? నేను ఎప్పుడు వినలేదురా నేను. అడ్ చల్ నువ్వు ఆడుకుంటావురా? ఆడుకుంటా. అమ్మా కోల్ గైస్, బ్లాక్ ఆఫ్ కోల్. హే క్రీపర్ 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 హలో. నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? సారీ. ఇంకోటి ఏది క్రీపర్? వేర్ యూ వెంట్ రే? హియర్ రే హియర్. నువ్వెందుకు వచ్చావు మళ్ళా? చల్ వామ్మో ఇది వెళ్ళే కొద్ది వస్తానే ఉంది గైస్. కిందకి వెళ్ళు మళ్ళా. ఇది వెళ్ళే ఆహా ఓకే. ఇది ఇందాక మనం వచ్చిందే గైస్. రే ఇరికేస్తారు ఏంట్రా? ఇరికేస్తే మేము పోతారా బాయ్? ఇక్కడేం లేవు. వాట్ ఈస్ దిస్ యాక్స్? నార్మల్ యాక్స్. మనకి ఇక్కడైతే పెద్ద పని లేదు. ఆయన ఇంత కిందకు ఉందేంట్రా ఆయన? ఇదేంట్రా ఇక్కడే ఉందా ఇందాకడదే? ఆహా ఎన్ని ఎన్ని దాచి పెడతారా నా తెలియకుండా. యు గురి చూసిడింగ్ మీ యు గురి చూసిడింగ్ మీ. ఇంతమంది ఉన్నారంట్రా చల్. ఫాడ్ ఏంది ఇది? ఎఫిషియన్సీ 5 అన్ బ్రేకింగ్. అరే ఒకసారి మిమ్మల్ని ఇంత కొడతారా? 2 1 2 3 1 2 2 అయ్యన్న 2 3 అయినాయి గైస్. దీంతో అయితే 1 అరే 2 3 సేమ్ మనకి. ఇది నార్మల్గా ఎలా పనిచేస్తుంది అంతే ఉంది. ఇంకోటి ఉంది, ఇంకోటి ఉంది లోపల, ఇంకోటి ఉంది. ఇది ఏంది? ఇది ఇంపోర్టల్ క్రాస్ బో ఆఫ్ అన్బ్రేకింగ్. అన్బ్రేకింగ్ 3 మెండింగ్. రన్ రా యు కమ్ ఆన్ రే. టపక్ టపక్ చచ్చింది. నైస్. ఇది అల్టిమేట్ ఉంది. లోపలికి వస్తే లూట్లు మాత్రం బాగున్నాయి కానీ కాకపోతే లోపలికి వెళ్ళే కొద్దిగా గైస్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా ఉంది. ఇది వస్తే ఒంటరిగా మాత్రం చచ్చిపోతారు. ఇక్కడ ఏదో ఉంది మళ్ళా. సరే హలో నైస్ టు మీట్ యూ. ఇది కూడా అదేనా? సేమ్ ఉంది. నెక్స్ట్ ఇది సస్పెక్ట్ అన్బ్రేకింగ్ మెండింగ్ రెస్పిరేషన్. వామ్మో ఇదేంది ఇది? వుడ్డా? వుడ్కేం పెట్టారా? మెండింగ్ ఎఫిషియన్సీ 5 అన్బ్రేకింగ్. సార్ అయిపోయింది సార్. ఎన్నెత్తారు సార్? ఎన్నెత్తారు అంటారా? హలో సైడ్ ప్లీజ్. అరే దీని లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ అంటే అసలు ఎట్నుంచి రావాలరా కిందకి? చూడండి గైస్ దీని కింద ఏదో పెట్టారు మళ్ళా. వామ్మో ఇది కట్టినోడు ఎవడో కానీ గైస్ అసలు ఎక్స్పెక్టేషన్స్ మించైతే కట్టాడు. సో ఒక్కటి అనుకోని కిందకు వస్తే మాత్రం బుగ్గి బాలే. అసలు చూడండి గైస్ వెళ్ళే కొద్ది కనపడతానే ఉన్నాయి అన్నీ. అదిగోండి అక్కడ కూడా చివరికి పైన ఏమో చిన్నది పెట్టి లోపలికి వస్తే కొద్ది ఇంత పెద్దదా? ఏంది ఏడా స్కెలిటన్? ఏంది కోలా? ఓకే కోల మళ్ళా ఉన్నాడు గైస్. ఇలా ఎంతమంది ఉన్నారా చూడండి గైస్. పైన ఏమో నార్మల్ సేమ్ కింద ఉన్న మోడలే పైన ఉంది. ఇదిగోండి ఇట్లా. సో సేమ్ మళ్ళీ కింద దించాడు. అంటే సేమ్ అంటే సేమ్ కాదులేండి, మనకి జీటీఏలో ఉన్నట్టు కింద ఒక బేస్ కట్టాడు అనమాట. ఆ బేస్ కాస్త పెద్ద బేస్ అయింది. ఇది అల్టిమేట్ గైస్. మనం వచ్చింది లాస్ట్ దాని దగ్గరికి కదా. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం లొకేట్. సో షాప్కి వచ్చాం మనం. మైన్స్కి వెళ్దాం. మైన్స్ మౌంటైన్స్లో ఉందంట. ఓకే ఈ ఏందిరా సామె?
11,000 యాడ్కి పోవాలి గైస్ మనం మైనింగ్. ఓ నైస్ నైస్ బ్రో 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 నేను నేను నాకు వస్తాను నాకు నీకు అడేది ఉంది గైస్ వెళ్దాం ఇక్కడైతే. ఎస్ ఇక్కడి నుంచి అరే వేర్రే ఇప్పుడే కదా చూసాను. ఓకే ఇక్కడి నుంచి ఉందా? ఓకే ఐఎమ్ కమింగ్. ఐ నీడ్ వన్ మైండ్ కార్ట్ ప్లీజ్. మైండ్ కార్ట్ ఇక్కడ పెట్టచ్చు కదా ఒకటి. మరి ఇంత కక్కృత వాటర్ రే. ఐఎమ్ కమింగ్ రే. వై ఓకే వావ్ నైస్ బాగుంది గైస్. మనం మన సర్వైవల్ ఇది ప్లాన్ చేద్దాం. ఏంది 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 ఇది తిరిగించాడు తిప్పుతానే ఉంది ఇదే. ఓకే కిందకు వచ్చాం. అటేదో ఉంది. హలో అరే నాకు డౌట్ ఆగు. ఈ ఎందుకు ఉన్నాయాడా? నెదర్లో కదా ఉండాల్సింది ఆడా. అరే మైనింగ్ అని చెప్పి ఎవడో దొంగ మైనింగ్ చేస్తున్నాడు ఆడ గైస్. ఇటేదో ఉంది మళ్ళా ఊరి నాయను చూడండి గైస్. ఐరన్ ఐరనేనా ఇది? మొత్తం ఎర్రంగా కనపడుతుంది. మరి అది షేడింగో మనకి ఏందైతే అర్థం కావట్లా. ఎమరల్డ్ ఇది మైన్ షాఫ్ట్ ఉన్నట్టుంది గైస్. అంతా చేంజ్ ఏం లేదు. సో ఇదే మైన్ షాఫ్ట్. ఓకే కింద మైన్ షాఫ్ట్ ఉంది. మైన్ షాఫ్ట్కి అయితే కనెక్షన్ ఇచ్చేసాడు. ఏది ఇటు నుంచి వచ్చాం మనం? ఓకే ఇటు నుంచి కదా. ఎస్ ఇటు నుంచి వచ్చాం. సో మామూలు కనెక్షనే గైస్. మైన్ షాఫ్ట్కి అయితే డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసాడు. కాకపోతే మనకి బయటికి అయితే ఎప్పుడు కనపడదు. ఇప్పుడు బయటికి కనపడుతుంది అంతే. మైనింగ్ బాగుంది. మైనింగ్ కూడా బాగుంది. అక్కడ ఏదో ఇల్లు ఉందని చెప్పాను కదా. ఏందయ్యా మో డిజైన్లు పెద్ద ఇయనే. ఇదేందయ్యా ఇదే? ఓ మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఐ నీడ్ సమ్ ప్లేంట్ థింగ్. ఫస్ట్ మనం ఉన్నాయి చూద్దాం గైస్. ఏమున్నాయో చూద్దాం, తర్వాత తగల పెడదాం. దీని కిందకి వెళ్తే టీఎన్టీలో ఒక టీఎన్టీలో వచ్చినాయి. పైన ఒక బేస్ ఉంది. లోపల లోపల ఏం లేదే. మరి ఇల్లు అడుతుంది ఆడా బయట అడుతా. పైన ఏం చేస్తున్నారా? వస్తున్నా నాకు దీన్ని పేల్చి వస్తున్నా. బాగుంది గైస్ డిజైన్ అయితే బాగుంది. కాకపోతే మనం ఉంచాం కదా. టింగ్ 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 ఇదేంది పైదేం కాల మొత్తం కింద బొక్క బాలైంది. ఏ నన్నటి ఎంటీలు బెల్ తింటేనా? వామో పెద్ద కలిసే ఇది. ఇక్కడేదో ఉంది కదా ఇంకోటి. ఓకే ఇక్కడ ఒక విలేజర్ అనేబుల్ టు లూట్. సిల్క్ టచ్ అన్బ్రేకింగ్. నైస్ టు మీట్ యు బై ఫ్రెండ్స్. లేకపోతే మనం సర్వైవల్లో వస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు కదా. ఆ మాత్రం కొట్టరు. ఇదేందయ్యా? ఇది నార్మల్గానే జనరేట్ అయిందా లేకపోతే ఇవిడని సర్వైవల్లో పెట్టిల్లాడు గైస్? ఓకే నాట్ జనరేటెడ్ అంట. ఫుడ్డు ఓహో నువ్వు ఏడా ఉన్నా, నువ్వే చేసి ఉంటావు అయితే. ఏంది ఈ బ్లాక్లు పెట్టడం ఏంది అసలు? ఇక్కడేదో ఉంది. ఇక్కడ ఇక్కడేం తెల్ల ఇగ్లూలో ఏదో పెట్టారు గైస్ ఇల్లు. సైడ్ ప్లీజ్. హలో నువ్వు ఏడేం చేస్తున్నావురా? ఓకే ఇది ఫార్మింగ్ ప్లేసా? అమ్మో నైస్ టు మంచిగా ఉంది గైస్. కూలతో బాగానే కట్టారు. ఇదేంది మళ్ళా? అరే ఏదన్నా పూర్తిగా చేయండి రా, సగం సగం చేస్తారు. ఇదేంది ఇంత మైండ్ షాఫ్ట్ ఎంత ఉంది? ఊరేనా ఆయనో వీళ్ళు ఎందుకున్నారయ్యా మైండ్ షాఫ్ట్ లోపల? ఓకే ఇందాక మైనింగ్ వర్కర్ లీలేనా, మరి మైనింగ్ చేయకుండా ఏం చేస్తున్నారా? వాట్ ఆర్ యూ డూయింగ్ రేయర్? వాట్ యూ డూయింగ్? టీఎన్టీలు కంటిస్తాం మిమ్మల్ని. టీఎన్టీలు టీఎన్టీలు పెడతాను మీ ముందు. అడుగురా అటు ఇటు ఎటు అడుగు వేసినా నీకు మంటే. భలే ఉంది కదా సీను. ఈ సీన్ బాగుంది కదా. ఇదేందయ్యా ఇరుక్కుంది? ఓకే వీడెవడు అయ్యా? వీళ్ళు మరీ గోళాలు చేస్తున్నారు గైజ్ అసలు. ఓ ఇదేంది ఇది కాదు, ఇంతకీ ఇది నార్మల్గా జనరేట్ అయిందా లేకపోతే ఈల కింద ఈల వాటానైనా? ఇది ఈడు చూడండి గైస్ బయట కూర్చొని. దీన్ని పేల్చాం కదా. ఎస్ ఇది అదే. అండ్ ఇంకొకటి ఉంది. సో దాన్ని ఇంకో రెండు ఉన్నాయి కదా. ఇల్లు అయిపోయింది. ఇల్లు లేదు ఇక్కడ, సరిపోయింది. సో ఇంకొక రెండు ఉన్నాయి గైస్. ఎస్ లొకేట్ తీసేస్తే
సో మైన్స్ అయిపోయింది, క్వారీ మౌంటైన్, సో మౌంటైన్ మైన్స్కి వచ్చాం, బ్యాడ్ల్యాండ్ మైన్స్ కూడా చూడాలి. సో డెజర్ట్ ఉంది అండ్ షాప్స్ అయిపోయినాయి. ప్లెయిన్స్ క్వారీ, క్వారీయా, క్వారీకి వెళ్దాం గైస్. క్వారీకి వెళ్ళి దాంట్లో ఎవరిని ఏం చేయాలనేది చూద్దాం. అరే ఎంతసేపు ఇస్తాడు గైస్ వీడు? సార్ ఇక్కడ ఒక ఆయన ఉండాలి అండి, మీరు ఎవరైనా చూసారా? నేనైతే చూడలేదు, మీకు కనపడితే మీరైతే కమెంట్ చేయండి. వచ్చింది, ఓకే, సారీ, తీసుకెళ్ళరా. ఓకే నైస్, సేమ్ క్వారీ కిందాక వచ్చింది. ఇది ఇందాక వచ్చిందే కదా, అదేనా కాదా? మేబీ అదే అనుకుంటా. క్వారీకి వచ్చాం ఇందాక, యాస్ క్వారీకి వచ్చాం ఇందాక, ఇది మనం గెలికిందే. ఓకే నైస్. సో లొకేట్ అండ్ ప్లెయిన్స్లో ఉన్న క్వారీ అయిపోయింది, మౌంటైన్స్ మైన్స్ అయిపోయినాయి, డెజర్ట్ క్వారీ సేమ్ ఉంటుంది అంతే కదా. ట్రై చేద్దాం. ఓకే సేమ్. ఓర్ నాయనో, ఇది అల్టిమేట్ ఉంది గైస్. ఇదేంది బాహుబలి మూడు బాణాలా? అదో బాహుబలి మూడు బాణాలు నువ్వు వాటరే. ఈ మైనింగ్ బాగుంది గైస్, కానీ మైన్ షాఫ్ట్ దగ్గర అయితే ఉన్నాయి. సో ఇద్దరికి మైన్ షాఫ్ట్ దొరికినట్టు, అల్టిమేట్ అబ్బా ఈ డిజైన్ మాత్రం. మ్యాటర్ ఏంటంటే మా తాతయ్య టెన్త్ కనపడితే ఎలిగిమన్నాడు, నేను ఎలిగిలేకపోయానే. అది ఎలగలేదే, వీడు ఎవడో తిరుగుతున్నాడు, వీడు పని చేసుకోకుండా. కాపలా వాళ్ళు ఎందుకు సార్ మీకు? కాపలా వాళ్ళు దేనికి, మీరు పని చేయలేరు. మా తాత చెప్పింది ఏంటంటే ఎలిగిమని, ఎలిగిస్తా ఒక సెకండ్. ఎలిగడానికి అయితే ఛాన్స్ లేదు, నువ్వు నన్ను కొడతావురా చెల్, ఉండా. కిందకి ఏమన్నా కనపడుతున్నాయా? సో దీని కింద అయితే ఏం లేవు గైస్, మొత్తం పైన ఉన్నాయి అల్టిమేట్. ఇక్కడ అది కొంచెం చూడండి, విలేజెస్ అవుట్ పోస్ట్ అయితే ఉంది. సో ఇది ర్యాండమ్ జనరేషన్ అనుకుంటా గైస్, నాకు తెలిసి ఎస్ ర్యాండమ్ జనరేషన్ ఇది. చెప్పాను కదా ఇలాంటి షట్, సూపర్ థ్యాంక్ యూ. సో అదే కాలుతుంటుంది అన్నమాట, లేకపోతే ఇంకొక రెండు వెలిగిద్దాం. షట్, ఓకే కమాన్ కమాన్. ఓకే సో ఇప్పుడు ప్రశాంతంగా కాలుతుంటుంది అది. ఇలా కొట్టే వాళ్ళవి అసలు ఇల్లు ఉంచుకో. రే మల్లాసూరి ఉండాలి ఇక్కడ, వేర్ ఇస్ మల్లాసూరి? ఐ వాంట్ మై మల్లాసూరి. మల్లాసూరి అయితే లేడు గైస్. అండ్ ఇల్లు కింద శాండే ఉంది, ఈ శాండ్ తీస్తే వా అమ్మో పెద్దగానే పడింది, కాకపోతే వీళ్ళు పోతుంటే బాగుండేది. ఏడన్నీ ఇంకొక ఇల్లు గైస్, మొత్తం ఇల్లులు కట్టేసుకుంటున్నారు గైస్, చూసారు కదా. సో విలేజ్లు లేవు కానీ ఇల్లు మాత్రం గట్టుకున్నాయి. సో ఈ మైనింగ్ దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఇల్లు ఏమో, ఇది రెస్ట్ ఏరియానా? రెస్ట్ ఏరియానా ఇవి? అటొకటి ఇటొకటి ఉంది, ఇంక ఇటు కూడా ఉండే ఉంటుందిగా. ఊరినా ఆయన అవి మాత్రం అల్టిమేట్ గైస్. అండ్ ఇంకోటి మిగిలింది ఏంటి, లొకేట్ మనం లాస్ట్ది అయితే చూసాం, షాప్ చూసాము, షాప్ చూసాము, క్వారీ చూసాము, మైండ్స్. సో వదిలింది అయితే ఏం లేదు, డెజర్ట్ క్వారీ చూసాము, ప్లెయిన్స్ క్వారీ చూసాము, బ్యాడ్ల్యాండ్ మైన్స్ ఇది కూడా చూద్దాం. సో నాకు తెలిసి మిస్ అయింది ఇది ఒకటే అనుకుంటా, ఇదేనా? సో చూసాం లేదా ఇది? ఓకే దీని అయితే చూడలేదు, బ్యాడ్ల్యాండ్ మైన్స్ అంటే ఇది. సో సేమ్ ఉంది గైస్, బట్ వేర్ ఇస్ ద మైనింగ్ బ్రో? మైనింగ్ ఎక్కడ చేస్తున్నారా? అరే అరే పైలట్, ఓకే ఇదేంది, ఈ జనరేషన్ కొంచెం వింతగా ఉంది. సో మైన్ షాఫ్ట్ నేను ఎప్పుడైతే ఈ బ్లాక్స్తో అయితే చూడలేదు గైస్, మేబీ చూసానేమో నాకైతే గుర్తులేదు కానీ, బట్ కొంచెం వింతగా ఉంది నాకు ఈ మైన్ షాఫ్ట్ అయితే. ఓ రే నాయనో, వీళ్ళ మైనింగ్ చూడండి గైస్, అసలు ఎక్కడికక్కడ ట్రైన్లు ట్రాక్లు, వామ్ పెద్ద కాసే అల్లాడారు. టీఎన్టీలు కనపడ్డాయి నాకు, మా తాతయ్య చెప్పింది ఏంటంటే టీఎన్టీలు ఆడన్నా సరే ఫెయిల్ చేయమన్నాడు. మరి ఇప్పుడు టీఎన్టీలు కనపడ్డాయి కదా, ఫెయిల్ చేయాలి కదా, ఫెయిల్ చేయకపోతే మా తాత ఒప్పుకోడు. నైస్ టు మీట్ యూ. పేలో ఓర్ నాయనో, నీళ్ళు పైకి పోయినాయా? సూపర్ గాయస్, మొత్తం అయితే ఇదేందయ్యా? అరే వాటర్లోకి ఎలా పెట్టావురా? అరుస్తావు దేనికి?
మన దగ్గర అయితే మైండ్ షాఫ్ట్ ఉంది కదా, సో వీడు ఇక్కడి నుంచి అయితే కనెక్షన్ ఇచ్చాడు, ఇటు కూడా ఉంది. సో ఫస్ట్ మనం ఇటు వెళ్దాం. చలో వాటర్ మీద ఎలా పెట్టాడు మాత్రం నాకు అర్థం కావట్లేదు. హలో కొంచెం సైడ్ ఇస్తారా, సైడ్ రా, సైడ్ 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 పా, ఎలుగిస్తామంట పాదం పా, పాదం పా, పా పదండ్రా. సారీ, గోల్డ్ అల్టిమేట్ ఉంది కదా, సో ఇక్కడ ఇట్లాంటివి వస్తే అడ్వెంచర్లో అవుతాయి, కావాల్సినవి దొరుకుతాయి. బట్ బీభత్సంగా ఉంది కదా, ఇది మాత్రం అల్టిమేట్లు ఉన్నాయి. కాకపోతే ఈ బ్యాడ్ ల్యాండ్స్ ఇవన్నీ దొరికేసరికి మనకి పురాతన కాలం నిండిపోద్ది అన్నమాట. ఇటు నుంచి సేమ్ ఉందా, ఓకే. సో ఈ టెడన్ ఉంది, కిందకైతే రోడ్లు గట్టిగానే వేసారు గైస్, బాగుంది. ఈ జనరేషన్ మాత్రం బాగుంది గైస్. సో మీరు కూడా ట్రై చేస్తారనుకున్నా దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీకు అయితే వీడియో నచ్చింది అనుకున్నా గైస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియోని, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దు. ఏ మనోడు యాడో ఇరక్కపోయాడు, సారీ మనం దీంట్లో ఉన్నాం కదా మర్చిపోయాను నేను. ఓకే నైస్, ఇప్పుడు బాగుంది. సో 1.17 ఓల్డ్ అయితే నాకు తెలిసి ఇంకా రాదు గైస్, మన పాత ఓల్డ్ అయితే నేను ఆ వీడియోలు చూసుకుంటా బాధపడడం తప్పైతే ఏం చేయలేను. సో నా దగ్గర బ్యాకప్, ఈవెన్ స్టార్టింగ్ బ్యాకప్ ఉన్న ఓల్డ్ ఉందనుకునే ఆనందంతో అయినా ఉండే, అంటే ఆ సీడ్ అయినా దొరికిందనే ఆనందంతో అయినా ఉండేవాడిని. బట్ ఒక్క ఫోల్డర్ కూడా లేకుండా పోయింది. సో నేనైతే డిలీట్ చేయలేదు గైస్, అది మేబీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లాగౌట్ అవ్వడం వల్ల ఏమైనా అయిందేమో చెప్పలేం. సో కొంచెం బాధాకరమైన విషయం, అండ్ తప్పదు అన్నీ జరుగుతుంటాయి ఏదో ఒకటి. సో ఏం చేయలేదు దానికోసం అయితే. అండ్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకున్నాను గైస్, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొద్దిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కదా గైస్, అండ్ బాబా టేక్ కేర్, సీ యూ గైస్, అండ్ టాటా. Who alive can't put me in a box? I redefine any definition you got. I am the tiger, I'm making steps to the top. The flames are ripping up, you just gotta hand me the rock. Take a seat, you cannot stand it. All I know, the flow harder than a scotch bunny.